దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈరోజు 80వ ఎపిసోడ్కి వచ్చాం. ఇక పరిశుద్ధాత్మ వరాలు కంప్లీట్ అయినాయి. ఆ పరిశుద్ధాత్మ ఫలాలు అనే సబ్జెక్ట్ ఉంది, అది ఎపిసోడ్తో ఈ ఎపిసోడ్లో కవర్ చేసుకుంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ మీద ఉన్నటువంటి ఆ యొక్క అవగాహన అంతా మనకు సరిపోతుంది. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ ఫలాలు అంటే అవి కూడా 9 ఉన్నాయి. ఇవి మరి అంత విస్తారంగా మనం ఆలోచించవలసింది ఏం కాదు, కానీ యేసు ప్రభువుని ఎరిగిన వారందరికీ జనరల్గా ఈ యొక్క పరిశుద్ధాత్మ ఫలాలు ఉంటాయి. అది మన జీవితంలో యేసు ప్రభు వారు మన యొక్క పరిశుద్ధాత్మ ఆయన యొక్క పరిశుద్ధాత్మని మనలో ఉంచుతారు. కాబట్టి మనం తొందరపడి తప్పులు చేయం. ఆ దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. లోపల మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు కాబట్టి ప్రభువుని నమ్మిన వాళ్ళు బాప్తిజం తీసుకున్న తర్వాత ఇక వాళ్ళందరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు కాబట్టి త్వరపడి మరి ఆ యొక్క అన్యజనులకు ఉన్నటువంటి ఆ యొక్క కోపతాపాలన్నీ లేకుండా చాలా నెమ్మదిగా ప్రేమగా మంచి సాత్వికంగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవులు అంటే అదే అభిప్రాయం, అందరికీ కూడా తెలిసింది. నేను అన్యజనుడిగా ఉన్న రోజుల్లో కూడా క్రైస్తవులు అన్నవాళ్ళు సాత్వికులుగా ఉంటారు, ఎవరికి అపకారం చేయరు, వాళ్ళలో ప్రేమ ఉంటుంది అని మేమందరూ కూడా అనుకుంటూనే ఉంటాం. క్రైస్తవుల గురించి అదే ఆలోచన, ఎవరన్నా ఒకళ్ళిద్దరు తప్పిపోతే వేరే విషయం, కానీ క్రైస్తవులు అన్నవాళ్ళు మరి చాలా ప్రేమ పూర్వకంగా ఉంటారు, మంచిగా ఉంటారు, ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం కలిగి ఉంటారు అనేది అందరి అభిప్రాయం కూడా. అవి ఆ గుణాలే మనలో ఏముంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఆత్మఫలాలు, ఆత్మఫలాలు ఏంటి అంటే ప్రేమ ఫస్ట్, అది మనందరికీ జనరల్గా ఉంటుంది. ప్రేమ, సంతోషంగా ఉంటాం, మనకి ఏమున్నా లేకపోయినా ప్రభువు ఉన్నాడనే ధైర్యంతో ఉంటాం, సంతోషంగా ఉంటాం. అన్యజనులు కూడా అనుకుంటారు వీళ్ళకి ఏంటి, ఏమి లేకపోయినా ఇంత సంతోషంగా ఉన్నారు వీళ్ళు అని అనుకుంటూ ఉంటారు అన్యులకు వాళ్ళ ఆస్తులు ఉన్నా కూడా అంత సంతోషంగా ఉండరు, కానీ పెద్దగా ఆస్తి లేకపోయినా క్రైస్తవులు సంతోషంగా ఉంటారు. వీళ్ళకి ఏంటి సంతోషంగా ఉంటారు అనుకుంటారు. అసలు విషయం ఏంటంటే దేవుడి యొక్క ఆత్మ మనలో ఉండి ఈ గుణాలన్నీ కలగజేసిందని వాళ్ళకి తెలియదు. మూడు, సమాధానం కలిగి ఉంటారు. ఎవరితో అయినా కూడా తగదా పట్టకి ఇష్టపడరు, సమాధానంగా ఉండాలనిపిస్తుంది. వాళ్ళు ఒకటి తప్పు చేస్తే వాడేందుకు వాడు చేస్తే నేను కూడా చేయాలి అని అనుకో, మనమే సర్దుకుపోదాం అనే సమాధానం. తర్వాత దీర్ఘశాంతం, ఇక మనం ఎంత మంచిగా ఉన్నా మన మీద మీదకి వచ్చేసేవాడు ఉంటాడు ఒకడు అనుకో. అప్పుడు ఏం చేయాలి, మనల్ని మనం ఎంత మంచిగా ఉన్నా అవకడ మనిషి దాన్ని వినియోగించుకోకుండా అది ఒక బలహీనతగా తీసుకుని మన మీద దౌర్జన్యంగా వస్తూ ఉంటాడు. అయితే శాంతం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, చివరికి మనం చేయాల్సిన పని చేయాలి. దీర్ఘశాంతం అయితే అంటే ఎక్కువ ఓపి పెడతాం, అంటే ఎక్కువ ఓపి పెడతాం. తర్వాత దయాళుత్వం, చాలా ప్రేమ దయ కలిగి ఉంటాం, దయ. తర్వాత మంచితనం, మనలో అది ఉంటుంది. తర్వాత విశ్వాసం, ఇప్పుడు ఇందాక చెప్పుకున్న విశ్వాసం అది దేవుడు అంటే విపరీతమైన ప్రేమ కృతజ్ఞత, అది ఆ విశ్వాసం. ఇక్కడ విశ్వాసం అంటే దేవుడు ఏదైనా చేస్తాడు, దేవుడిని మనం అడిగామంటే ఆయన నమ్మదగిన వాడు అని నమ్మకం. దేవుడు చేస్తాడు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అనేది ఆ విశ్వాసం. దేవుడు చేస్తాడు అనే నమ్మకం కలిగి ఉండటం ఈ విశ్వాసం. సాత్వికం, సరే సాత్వికం అన్ని దగ్గర ఒకే పోలికలా ఉంటామంటే అన్ని గుణాలు సాత్వికం, సాత్వికులుగా ఉంటాము, మరి దౌర్జన్య మనుషులుగా ఉండవు. ఆశానిగ్రహం, ఆశ కూడా తగ్గించుకుంటాము, మనకు విపరీతమైన కోరికలు పెట్టుకోం, అది అయిపోవాలి, ఇది అయిపోవాలి, రేపటికి అయిపోవాలి, లేకపోతే వాడు అలా తిరుగుతుంది, మనం ఇది అయిపోవాలి అని అంత ఆశ పడం. ఉన్నదాంతో తృప్తి పడేటువంటి గుణం ఆశ, నిగ్రహించుకునే గుణం ఉంది. ఇవి ఒక క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు, ఆత్మఫలాలు. ఆత్మ ఉంది అంటే అతనిలో, దేవుడు ఉన్నాడు అంటే అతనిలో ఈ గుణాలు ఉంటాయి. కొంచెం ఎక్కువ ఉంటుంది కొంతమంది, కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఈ గుణాలు ఉంటాయి. అందుకే క్రైస్తవులు అన్న వాళ్ళకి మంచివారు అనే పేరు అన్యజనుల్లో ఉండటం కారణం ఏంటంటే ఈ గుణాలు ఉంటాయి క్రైస్తవులు అన్న వాళ్ళకి. సరే, ఎవరన్నా తప్పిపోయేవాళ్ళు తప్పిపోయి ఉంటారు. అసలు ఈ గుణాలు ఎట్లా వచ్చినాయి మనకి అంటే,
దేవుడు గుణాలే మనకిచ్చాడు, దేవుడు గుణాలే ఇచ్చాడు, ఇవన్నీ దేవుడు గుణాలే అట. నిర్గమా కాండం 34:5-7 వరకు దేవుడు ఆయన ఎవరో తెలియపరచుకుంటూ నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పాడు. చెప్పి ఆయన గుణాలు చెప్పాడు. ఏంటంటే మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించాడు. మోషే గారికి మేఘంలో వచ్చి నేను యెహోవా అని ప్రకటించాడు. ఏంటంటే అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకని కుమారుల కుమారుల మీదకని రప్పించునని ప్రకటించాను. ఇది దేవుని పేరయ్యా అని చెప్పాడు. నేను దేవుణ్ణి, నాలో ఉన్న గుణాలు ఇవి అని చెప్పాడు. కాబట్టి న్యాయవంతుడు నీతివంతుడు కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే మరి పాపాలను క్షమిస్తాడు, కానీ నిర్దోషులుగా మాత్రం ఎంచడు. చాలామంది అనుకుంటాం ఇక్కడ దేవుడు క్షమించేశాడు, ప్రార్థన చేయించేసుకున్నాం, పాస్టర్ గారితో ప్రార్థన చేయించి మనం ప్రార్థన చేసుకున్నాం, మన తప్పు పోయింది అనుకుంటాం. పోలా, దేవుడు న్యాయవంతుడు నీతివంతుడు. ఇక్కడ క్షమించాడు కానీ నువ్వు ఏదైతే చేశావో దాన్ని తీసుకెళ్ళి ఎక్కడిస్తున్నాడట, నీ కొడుకులకి మనవాళ్ళకి కూడా తీసుకెళ్ళి ఇస్తాడు, న్యాయం అమలు పరుస్తాడు. కాబట్టి తప్పనే చేయకుండా ఉండాలి. చేసి ప్రభువా ఇదంతా క్షమించు అని క్షమించబడిపోయిందని సంతోషపడే కంటే అసలు తప్పే చేయకుండా ఉండటం మంచిది. ఎందుకు? న్యాయం అమలు పరిచే దేవుడు, ఊరికనే తీసాడు, శాంతం తీసాడు. కాబట్టి మళ్ళీ కుమారుల మీద కూడా తీసుకొచ్చి న్యాయం జరిపించేటువంటి దేవుడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి గుణాలు, మరి దేవుడికి ఉన్నటువంటి గుణాలలో ఒక గుణమే ప్రేమ. ప్రేమ అత్యధికమైనటువంటి ఇంపార్టెంట్. ఆ ప్రేమ అనేదే మరి మనలో ఆయన నింపటం జరుగుతుంది. రోమాపత్రిక 5:5 ఏం చెప్పారు అంటే, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఇది అక్కడ చెప్పబడింది. దేవుడి ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉంది. ఎవరి? పరిశుద్ధాత్మ ద్వారా. మరి ఇది ప్రతి వాళ్ళు కూడా రుచి చూచి తెలుసుకున్నారు. నేను యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆ ప్రేమ అనేది నాలోకి వచ్చినట్టు నేను గ్రహించాను. మరి ఇదివరకు మీకు ప్రేమ లేదా? ఇదివరకు అందరిని ప్రేమించలేదంటే ఇదివరకు ఉంది ప్రేమ, సహజంగానే ఉంది. కానీ అది ఎక్కువైంది తర్వాత. దేవుడి యొక్క ప్రేమ దేవుడి యొక్క ఆత్మ ద్వారా కుమ్మరించిన తర్వాత ఇంకా ప్రేమ ఎక్కువైంది. ఆ మోతాదు ఇదివరకు కంటే, నేను పోల్చి చూసుకుంటే ఇదివరకు కంటే కూడా ఇప్పుడు ప్రేమ ఎక్కువైందని నాకు తెలియటం జరిగింది. ఈ ప్రేమ గురించి అయితే మరి కొరింతీ పత్రికలో రాశారు. 1 కొరింతీ పత్రిక 13 నిండా ప్రేమ గురించి ఉంది. నువ్వు ఎంత చేసినా ఎన్ని చేసినా నీ శరీరాన్ని కాల్చడానికి అంగీకరించినా కూడా ప్రేమ లేని వాడు అయితే అదంతా ఒట్టిదే అని, ఆ యొక్క ప్రేమతోనే లింక్ అయ్యి ఉందని, నీ యొక్క త్యాగం కానీ ఏదైనా అని ఆ పత్రికలో 13 నిండా రాయటం జరిగింది. ఆ ప్రేమ ఎట్లాంటి ప్రేమ అని అంటే అగాపే ప్రేమ. ఈ ప్రేమలు రకరకాలుగా ఉంటాయి. ప్రేమలు అంటే ఊరికనే ప్రేమ అంటే ఒక స్త్రీ పురుషుడు ప్రేమించుకునే ప్రేమ వేరు, తల్లి బిడ్డను ప్రేమించే ప్రేమ వేరు, అలాగే రకరకాల ప్రేమలు ఉంటాయి. ఆ ప్రేమ కాకుండా దేవుడి ద్వారా మనకు వచ్చేది అగాపే ప్రేమ. ఇది అగాపే ప్రేమ అంటే తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సంబంధం లాంటిది అగాపే ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉండాలి. అయితే అవకడ వాళ్ళు ఈ ప్రేమ ఏం చేస్తుందట, మత్సర పడదు, స్వప్రయోజనం విచారించుకోదు, మన యొక్క ప్రయోజనం అసలు ఏమాత్రం విచారించుకోదు. మనం ఇతరులకి ఎలా ఉపయోగపడాలి అనే ఆలోచనే వీళ్ళకు ఉంటుంది. కానీ మనకి ఏమన్నా వస్తుందా అనేది, మనకేం పోయినా పర్వాలా, మనం ఇతరులకు ఉపయోగపడాలి అనేది. మరి ఈ అగాపే ప్రేమ అంటే ఎట్లా, ఏంటి అంటే, దేవుడు సహజంగా అగాపే ప్రేమని తల్లి బిడ్డల మధ్య ఉంచాడు. తల్లి బిడ్డల మధ్య, అది జంతువులలో కానీ పశుపక్ష్యాదుల్లో కానీ, ప్రాణాన్ని లెక్క చేయకుండా పిల్లల్ని కాపాడుకుంటాయి జంతువులు కూడా.
కోడి కానీ ఆ యొక్క పిల్లలను కాపాడుకునే విధానం నేను చూశాను. ఇవన్నీ కూడా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అలా ప్రేమిస్తే అలాగే శ్రమ అని చూసుకోవు. నిజంగా కూడా పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని సాకటం ఎంత శ్రమ అంటే మామూలుగా ఎవ్వరు నువ్వు ఎంత ఇచ్చినా చేయలేరు. కానీ అసలు శ్రమే అనిపించదు వాళ్ళ తల్లికి. ఒక పిల్లాడు పుట్టాడు, ఆయన తండ్రి ఉన్నాడు తల్లి ఉన్నాడు. ఆ సంటి పిల్లాడు అప్పుడు సాకటం, మరి మల మూత్రాల విషయంలో ఆ సాకటం విషయంలో తండ్రి కూడా అవి చేయలేడు. కానీ తల్లికి అసలు శ్రమే ఉండదు మలమూత్రాలను శుభ్రం చేయటం అనే విషయంలో. అసలు ఏమాత్రం అదేది బెరుకుగా కానీ శ్రమగా కానీ ఆ తల్లి ఫీల్ అవ్వదు. కానీ తండ్రి అయినా కూడా ఫీల్ అవుతాడు. పిల్లలు మూత్రం చేసుకుంటేనో మలం అయితేనో వెంటనే తల్లిని పిలుస్తాడు తండ్రి, రా చూసుకో అంటాడు. ఆమె ప్రేమతో వచ్చి చూసుకుంటుంది. ఈయన చేసాడు, చేయటానికి అంత ప్రేమ ఉండదు. ఆ ప్రేమే అగాపే ప్రేమ, తల్లి చూపించే ప్రేమ అగాపే ప్రేమ. ఆ ప్రేమ దేవుడికట మన మీద ఉందట. ఈ ప్రేమ ఉందబ్బాయి నాకు మీ మీద. అందుకే ఈ సృష్టి అంతటిని సృష్టించి మీకు ఇచ్చి మీరు ఎన్ని తప్పులు చేసినా కూడా నాకు కోపం రాకుండా ఉంటా కారణం అంటే మీ మీద ఆ ప్రేమ ఉంది. అయితే నా బిడ్డలైన వాళ్ళందరికి కూడా ఆ ప్రేమే నేను ఇస్తూ ఉన్నా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఆ నా ఆత్మ ద్వారా. కాబట్టి క్రైస్తవులు అన్న వాళ్ళకి అటువంటి ప్రేమ ఉంటుంది. మనకు స్వప్రయోజనం గురించి ఆలోచనే ఉండదు. ఇతరుల ప్రయోజనం, ఇతరులకి మనం ఎట్లా సహాయపడాలి అనేదే మనం తెలుస్తుంది. కాబట్టి ఈ అగాపే ప్రేమ, మరి రకరకాల ప్రేమలు ఉన్న దాంట్లో దేవుడి యొక్క దేవుడు ఇచ్చేటువంటి ప్రేమ ఏంటి అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఈ అగాపే ప్రేమ ఇస్తాడు. అసలు అసూయ అనేది ఏమాత్రం ఉండదు. మనకంటే ఒకళ్ళు బాగుండాలి అనే ఆలోచిస్తాం, కానీ వాళ్ళకంటే మనం బాగుండాలనే ఆలోచనే ఉండదు మనకి. ఒక్కడ వాడిని ఎక్కించి మనం కింద ఉండాలి అనుకుంటాం, కానీ మనం పైకి ఎక్కి ఒక్కడి వాడి కింద ఉండాలి అనుకోం. ఇది ప్రేమ, ఇది అటువంటి ప్రేమ దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఇక ప్రేమ మీద మరి వెళితే చాలా ఉంది, కానీ ఇక అన్నిటినీ తాళుకుంటుందని. అసలు తప్పు చేసినా ఆ తప్పు పెద్దగా అనిపించదు వాళ్ళకి, పోనీలే అని సర్దుకుపోతారు. అది ప్రేమ ఉంటేనే అలా జరుగుతుంది. కాబట్టి రెండోది ఏంటి అంటే సంతోషం. ఏంటి సంతోషం? ఇవన్నీ సామాన్యమైనవి కదండి, రోజు చూస్తూనే ఉంటాం అనుకుంటారు. కానీ కొంచెం డీప్గా వెళితే ఏంటి ఆ సంతోషం అనేది మనకు తెలుసు. ఇదే చెప్పాను కదా, మనం క్రైస్తవులు అన్నవాళ్ళు నిత్యం ఆనందంతో ఉంటుంటారు. ఆ జనం చూస్తూ ఉంటారు, వీడు చూస్తే ఆరాకరం పొలం లేదు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు ఈ క్రైస్తవులు? మనకు 10 ఎకరాల పొలం ఉంది, నిత్యం ఆలోచనే మనకి, దానికి ఏముంది దీనికి ఏముంది ఇది అది, నిత్యం ఆలోచనే బాధే, వీళ్ళు అసలు పెద్దగా బాధపడినట్టే ఉండరే అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుడు పెట్టినటువంటి ఈ సంతోషం అని మనల్ని ఏలుతూ ఉంటుంది, మనలో ఉంటుంది అది. కాబట్టి సంతోషంగా ఉండగలుగుతున్నాము మనమని ఆ రోజుకి ఏమున్నా ఏమి లేకపోయినా ఆ దేవుడు ఉంటే చాలు మనకని చెప్పి మరి మనం అనుకుంటూ ఉంటాం. ఈ సంతోషం అనే పదం ఏంటి అంటే దాంట్లో హబక్కూకు గ్రంథం 3:17-18 వచనాలు ఇలా చెప్తున్నాయి. అంజూరపు చెట్లు పోయకుండెనను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను అని అన్నాడు. ఏంటంటే ఇన్ని నష్టాలు జరుగుతుంటే సంతోషం మామూలుగా ఉన్నవాడు ఉంటాడా? అసలు పైరు చేతికి రాలేదట, ఒలివ చెట్లు కాపు కాయట్లేదట, గొర్రెల దొడ్డిలో లేవట, పశువులు లేవట, అన్నీ పోయినాయట. మరి ఇట్లా ఉన్న సప్పుడు కూడా నేను దేవుని యందు ఆనందించేదును సంతోషించేదును నా రక్షణకర్త యందు అని చెప్పి హబక్కు గ్రంథంలో ఉంది. ఆ సంతోషం మనకి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా అంత సంతోషం లేకుండా ఉంటే వాళ్ళు గ్రహించి ఇంకా సంతోషంగా ఆనందించాలి, దేవుడు ఉన్నాడు మనకి అనే ఆనందం. కాబట్టి ఈ సంతోషం విషయంలో ఇట్లా మనం సంతోషంగా ఒకవేళ ఇప్పటి వరకు సరిగ్గా లేకపోతే సంతోషంగా ఉందాం, అది దేవుని బిడ్డలని గుర్తు. క్రైస్తవులు కాబట్టి వాళ్ళు నిత్యం ఆనందంగా ఉన్నారు, ఏడవట్లా వాళ్ళు దేవుడు అవన్నీ ఇస్తేనే
బాగుంటాం కాదు, అసలు ఏమి ఇవ్వకపోయినా వాళ్ళు బాగానే ఉంటారు, ఏమి ఇవ్వకపోయినా సంతోషంగానే ఉంటారు అనేది బయటికి వెళ్ళాలి అన్ని జనులకి. వాడికి ఏం పంట పండలేదు, ఏం కాలా, ఏం జరగాలి, అయినా సంతోషంగానే ఉన్నాడు అనే మెసేజ్ వెళ్ళాలి. మనం అట్లా ఉండలేమే. వాళ్ళు ఉండగలుగుతున్నారంటే వాళ్ళ దేవుడు వాళ్ళలో ఉన్నాడు, వాళ్ళు ఆ గుణం పెట్టాడు. మనం ఉండవన్నా ఉండలేకపోతున్నామే. పంట పండలేదని నిత్యం ఏడిపోయి వస్తుందే, వాళ్ళకి అది రావట్లేదే అని ఆ యొక్క గుణాలు, దేవుడి యొక్క గుణాలు మనలో మనం ధరింపజేసుకోవాలి. ఆ ప్రేమ కనబరచాలి, ఇతరుల ఎడల ప్రేమ. అలాగే మరి దీన్ని సంతోషంగా ఉండటం ద్వారా కూడా ఇది దేవుని గుణము అని చెప్పి. ఇక సమాధానం, అన్నిటి విషయాల్లో కూడా సమాధానం ఉండాలి. దానికే అంటాడు కొలస్సీలకు రాసిన పత్రిక 3:15 అని చెప్పింది ఏంటంటే, సమాధానము మన హృదయాన్ని పరిపాలించాలి అని చెప్తూ, మీ హృదయంలో దాన్ని సమాధానమును ఏలుచుండనీయుడి అన్నాడు. అప్పుడప్పుడు సమాధానంగా ఉంటాం కాదట, ఎప్పుడు సమాధానంగానే ఉండాలి. అప్పుడప్పుడు అవసరం అనే కాదు, నిత్యము సమాధానంతో మన జీవితాలు నడుస్తూ ఉండాలి. ఇక దాని గురించి ఎన్నోసార్లు చెప్పారు. అంటే శత్రుత్వం ఎవరితోటైనా సరే, చిన్న శత్రుత్వం ఉన్నా కూడా వెళ్ళిపోయేదాన్ని సరిచేసుకోవాలి, వెళ్ళిపోయేదాన్ని సరిచేసుకోవాలి. ఆ సమాధానం మనలో ఏలాలి, ఏలాలి. అదేంటి, నేను వెళ్తావు ఏంటి, నేను తప్పు చేయలేదు, ఒకడు వాడే తప్పు చేశాడుగా. నో, ఒకడే వాడే తప్పు చేశాడు, నువ్వే రైట్, అయినా నువ్వే వెళ్ళాలి. ఇది క్రీస్తు ఇచ్చినటువంటి సమాధానం. అన్ని జనులు అది చూడాలి. అసలు వీడు తప్పు చేయలేదు, తప్పు చేసిన వాడి దగ్గరికి వీడు వెళ్ళాడేంటి, ఓ క్రైస్తవుడు ఆయన, అందుకే వెళ్ళాడు ఈయన, మనమైతే వెళ్తామా, తప్పు చేసినవాడుగా రావాలి నా దగ్గరికి అంటాం మనం. కానీ ఈయన క్రైస్తవులు, క్రైస్తవుల యొక్క సమాధానం ఎలా ఉంటుంది, ఒకడాడు వాడు తప్పు చేసినా సమాధానం పెట్టాకి ఈయన వెళ్ళాడు అనే విధంగా. జరిగిందేదో జరిగిపోయింది, మనం సమాధానంగా ఉందామని ఈయనే వెళ్ళటం అనేది దేవుడి ఆజ్ఞ. ఈ గుణం కలిగి ఉండటము క్రీస్తును మనం ధరించుకుని ఉండటం, దేవుణ్ణి ధరించుకుని ఉండటం. ఇక దీర్ఘశాంతం, నిజమే దేవుడికి కూడా దీర్ఘశాంతం ఉంది. అంటే ఇక దీర్ఘశాంతం ఉంది కదా అని చెప్పి ఎప్పుడు కోప్పడుకోకుండా ఉంటాడు దేవుడు. శాంతంగా ఉండాలండి క్రైస్తవులు అని ఇక ఎప్పుడు శాంతంగా, వాడు ఒక దెబ్బ కొట్టు, 10 దెబ్బలు కొట్టు, 20 దెబ్బలు కొట్టు, ఎన్ని రోజులు తిట్టినా మెలకుండా ఉంటామా? నో, కొంతకాలమే, దీర్ఘశాంతం మాత్రమే. దీర్ఘంగా శాంతంగా ఉంటాము, ఆ తర్వాత దానికి అవసరం వచ్చినప్పుడు ఆ కోపం చూపిస్తాం. యేసు ప్రభు వారు కూడా అలాగే చేశారు, శాంతం చూపించారు. అవసరం వచ్చినప్పుడల్లా గద్దించాడు, అవసరం వచ్చినప్పుడల్లా కోపడ్డాడు. అలాగే ఎక్కువ కాలం దాన్ని ఓర్చుకోవటమే తప్ప శాంతం, ఇంక అసలు కోపమే రాకపోతే, ఏ జరిగినా కోపమే రాకపోతే అసలు ఆ మనిషి మనిషిగా కింద లెక్క కాదు. ఆ మనిషి మనిషిగా ఏ పిచ్చోడైతేనే అట్లా అసలు కోపం అనేది తెలియకపోవటం ఎంత చేసినా ఉంటుంది. కానీ కాబట్టి మనిషి యొక్క గుణాల్లో శాంతం అనేది ఉంటుంది. కానీ మరి దీర్ఘకాలం, ఎక్కువ కాలం శాంతం ఉంటుంది, అవసరమైనప్పుడు దాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సొదొమ గొమొర్ర రాజ్యంలో పాపం చేసినప్పుడు దేవుడు కూడా అదే దీర్ఘశాంతం వహించి ఇక తప్పదు అన్నప్పుడు దానికి శిక్ష విధించాడు ఆ రెండింటికి. కాబట్టి దీర్ఘశాంతం అనేది మనం దానికే తీసుకోవచ్చు. ఇక దయాళుత్వం, దయాళుత్వం అనేది జాలిగల మనస్సు. అదేంటండి దయాళుత్వం కలిగి మనం ఉన్నయన్నీ అందరికి ఇచ్చేయాలంటే ఏమి ఇవ్వక్కర్లా, ఆ గుణం కలిగి ఉండాలంతే. మాట, మంచి మాట, దయగల మాట, దయాళుత్వము అనేది ఆ గుణం కలిగి ఉండాలంతే. నువ్వు ఇస్తేవు లేకపోతే లేవు, మాట ద్వారా కూడా ఆ యొక్క జాలిని మనం కనపరచవచ్చు. దయా కనికరం అనేవి మనలో ఉండాలి, అదే దయాళుత్వం కింద లెక్క. ఇకపోతే దయాళుత్వం అయిపోయిన తర్వాత ఈ దయాళుత్వంలోనే ఈవిడి ఉన్నది ఏంటి అంటే, ఒక పాయింట్ మనం గమనించాలి, ఈ దయాళుత్వమే దేవుడు కలగజేయబట్టే మిషనరీలు భారతదేశానికి వచ్చి యేసు ప్రభువుని నమ్మండని ఊరుకోలా. ముందుగా వాళ్ళు ఏం చేశారు, అయ్యో బాధపడుతున్నారే, వీళ్ళకి వైద్య సౌకర్యం లేదు, వీళ్ళకి హాస్పిటల్ కట్టాలి, అయ్యో చదువు లేదు, వీళ్ళకి చదువు నేర్పాలి, వీళ్ళకి స్కూల్ కట్టాలి, ఆ పని చేశారు ఎందుకు, అది ఎక్కడుంది అంటే ఈ దయాళుత్వమే. అది వాళ్ళు అలా చేయబట్టే అనేక మంది ఇవాళ విద్యావంతులుగా అవ్వటం జరిగింది, అనేక మందికి మరి వైద్య సదుపాయాలు అనుకో జరగటం జరిగింది.
దేవుడు రక్షణ పొందండి అని ఒక మాట చెప్పి ఆక్కోకుండా ఈ దయాళత్వం దేవుడి యొక్క పోలికలు ధరించుకుని ఆ యొక్క మిషనరీలు పనిచేయటం జరిగింది. క్రైస్తవులకి ఈ దయాళత్వం ఉండబట్టే క్రైస్తవుల నుంచే ఇటువంటి పనులు సాగిరి. వెల్లూరులో ఉన్నటువంటి సిఎంసీ హాస్పిటల్ పెద్ద సంస్థ, దాని ఆవిర్భావానికి కారణం ఏంటో తెలుసా? ఒక డాక్టర్ గారు వచ్చారు క్రైస్తవులు. ఆ యొక్క డాక్టర్ గారు వస్తే ప్రసవం జరగటానికి వచ్చినటువంటి పేషెంట్లు వాళ్ళు ముస్లిమ్స్ అట. వాళ్ళు మరి సుఖప్రసవం జరగటానికి మరి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఏమో, కానీ వాళ్ళ భర్తలు అంగీకరించాల, మీరు మగవాళ్ళు మా స్త్రీలకి ఈ యొక్క చేయటం వీల్లేదన్నారట. ఆ డాక్టర్ గారు చేయలేకపోవడం చేత ఇద్దరు స్త్రీలు చనిపోయారు అక్కడ హాస్పిటల్లో. ఆ డాక్టర్ గారు ఎందుకు ఇక్కడ భారతదేశంలో మగవాళ్ళు ఆడవాళ్ళకి కాన్పు చేయటం ఒప్పుకోమంటాం చేత. అలా పాప ఐదా సర్కర్ అనేటువంటి పాప చిన్నపిల్ల ఈ చూచి మనసు చెలించిపోయి, అయ్యో ఆడవాళ్ళు డాక్టర్లుగా ఉంటే ఈ ఇద్దరు బతికేవాడు కదా అని చెప్పి ఆమె వెంటనే మళ్ళీ తన దేశానికి వెళ్ళి డాక్టర్ కోర్స్ చదివి అది పాస్ అయ్యి పట్టా తీసుకుని మళ్ళీ వచ్చి భారతదేశంలో ఆ సిఎంసీ హాస్పిటల్ నెలకొల్పి స్త్రీలు డాక్టర్గా ఉండి అనేక ప్రాణాలను రక్షిస్తున్నారు అని చేసింది. ఇంత కష్టం ఎందుకు చేసింది? ఇవాళ ఉన్నటువంటి ఆ సిఎంసీ హాస్పిటల్ ఆవిర్భావం అలా జరిగింది. క్రైస్తవులు చూపించే దయ, ప్రజల ఎడల చూపించే దయ అట్లా ఎవరన్నా చూపిస్తారా? మచిలీపట్నం నోబుల్ హై స్కూల్లో చదివా నేను. దాని చరిత్ర చూస్తే ఆ నోబుల్ దొరగారు ఆ ఊర్లో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకొచ్చి ఇక్కడ స్కూల్ కట్టించి విద్యను ఇచ్చాడు. ఎందుకు? ఏమన్నా లాభమా? ఆయనకున్న ఆస్తులు ఓళ్ళంత ఆస్తి అంతా అమ్ముకుని వచ్చేసి ఇక్కడ చేశాడు. సహాయం చేయాలి, నేను పొరుగు వాళ్ళకి ఎలా ఉపయోగపడాలి? దయ, పేద ప్రజలు జ్ఞానం లేక మరి ఇలా ఉన్నారని మనమేమనుకుంటాం? ఇది క్రీస్తు బిడ్డలు, మరి వాళ్ళ మతం గురించి ఏమైనా చేశారనుకునేది తప్పు. జరిగింది ఏంటంటే వాళ్ళకి దయ. అలాగే విలియం బూత్, క్యాథరిన్ బూత్ అనే భార్యాభర్తలు కూడా వాళ్ళు చేసేటువంటి సేవలో, యేసు ప్రభు గురించి ప్రకటించే ప్రకటనలో వాళ్ళ బేదలకు అవసరమైనటువంటి అవసరతలు కూడా వాళ్ళకున్న స్తోమత మేరకు అవసరతలు తీర్చారు. అలాగే మదర్ తెరిస్సా అనే ఆమె, ఆమెలో దేవుడు అగాపే ప్రేమ ఉంచేశాడు. క్రైస్తవులకు ఉన్న గుణాలు ఆల్రెడీ ఇట్లా ఉంటాయి. ఆమెకి అగాపే ప్రేమ పెట్టాడు. ముసలివారు వీధుల్లో చూచేవాళ్ళు లేక మలమూత్రాలతోటి నిండిపోయి ఉంటే ఆమె వెళ్ళి ఆమె స్వంత బిడ్డల్లాగా వాళ్ళని కడిగి స్నానాలు చేయించి వీధుల్లో రోడ్ల మీద పడేసి ఉంటే తీసుకొచ్చి అలా సాకింది ఆ అమ్మాయి, మదర్ తెరిస్సా. ఏంటి ఈ ప్రేమ? ఏమొస్తుంది ఆమె? ఆమె దగ్గర ఎన్ని 3 పెన్నీలతో స్టార్ట్ చేసిందట. ఒక్కొక్కటి చేసి డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇట్లా పేదలకు ఇలా చేస్తున్నా, మీరేమో సహాయం చేస్తారా అని అడిగి ఆ డబ్బు తీసుకొచ్చి ఇట్లాంటి పని చేసింది. డబ్బు ఎవడన్నా ఇస్తాడు కానీ ఈ పని చేయగలడా? మలమూత్రాలతో నిండిపోయి ఆ యొక్క రోడ్ల మీద విసిరేసి బంధువులు అన్న వాళ్ళు కూడా చూడకుండా పడేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇలా వాళ్ళని స్నానాలు చేపించి అలా పసిబిడ్డల్లాగా చూచేటువంటి ప్రేమ, ఆ ప్రేమ ఎవరన్నా చూపించగలరా? చూపించలేరు. ఆమె చూపించగలిగింది. క్రీస్తు ప్రేమ, ఆ యొక్క ఆ దయాళుత్వము ఆమెలో ఉన్నాయి కాబట్టి ఆమె ఇంత పెద్ద సంస్థ మిషనరీస్ ఆఫ్ ఛారిటీ అని స్థాపించి భారతదేశంలో మరి భారతరత్న అవార్డు కూడా తీసుకున్నటువంటి ఆ తల్లి చేసిన సేవ భారతదేశానికి ఇంత అంతా కాదు. ఇదంతా ఏంటి? దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క అగాపే ప్రేమ, ఆ దయాళుత్వము, ఆ కరుణ క్రైస్తవుల్లో కాబట్టే వచ్చినాయి అని అనేక మంది అన్యజనులు కూడా తెలుసు ఈ విషయం. కాబట్టి ఈ యొక్క ప్రేమ అలా వచ్చింది. తర్వాత మంచితనం, ఉండేటువంటి మంచితనం కంటే ఇంకాస్త ఎక్కువ మోతాదులో మంచితనం చూపించాలనేది దేవుడు ఆయన యొక్క ఆత్మ ద్వారా మనకు చేస్తూ ఉన్నాడు. ఏంటి అంత మంచితనం? మనం ఎట్లా ఉండాలి ఏంటి అని అంటే, మేలు చేయటానికి. ఎవరికి మేలు చేయటానికి అని అంటే, వాళ్ళకి అర్హత లేదు అయినా మేలు చేయాలి. అలాగే నాలుగుతో కొండెములు ఆడకూడదు, అది మంచితనం. కాబట్టి అలా మంచితనం. తర్వాత విశ్వాసం, మీకు చెప్పాను కదా
ఇది విశ్వాసం ఏంటంటే, ఇదిగో అల్ప విశ్వాసులారా మీరు ఆవగేదంత విశ్వాసం ఉంటే ఈ కార్యం జరిగేది అంటాడు. దయ్యాలు మేము ఎందుకు పోగొట్టలేకపోయావు? అది శిష్యులు ఆయన దగ్గరకు వస్తే విశ్వాసం లేదు, దేవుడు మాకు చేసేస్తాడని విశ్వాసం లేదు మీకు, ఆ విశ్వాసంతో ఉంటే మీకు అన్నీ జరుగుతాయి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విశ్వాసం అయిపోయింది. ఆఖరిగా సాత్వికం, ఎనిమిదవ సాత్వికం, ఇది కూడా మరి సాత్వికత్వంతో మనం ఉండటం అంటే ఎవరితో కూడా ఏ రకమైనటువంటి ఘర్షణ పడకుండా ఉండటం. ఆశ అనుగ్రహం ఆఖరు. ఈ ఆశ అనుగ్రహం ఆ విషయంలోనే మనకు చాలా ఆశ అనుగ్రహం. బుద్ధుడు అనేట ఆయన అసలు కోరికలన్నీ చంపుకుంటే ఏ గొడవలు ఉండవు అని చెప్పాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, కోరికలన్నీ చంపుకోమని కానీ కానీ నిగ్రహించుకోండి, ఎంత మేరకు అవసరమో అంతవరకు. అన్ని కోరికలు తీసేయమని కాదు, కానీ నిగ్రహించుకోండి. ఆ నిగ్రహం ఆశ మనకు ఎంత తగ్గించుకోవాలి అంత కోరికలను తగ్గించుకోవాలని చెప్పడం జరిగింది. బైబిల్ గ్రంథంలో ఉంది యేసయ్య అనే ఆయన ఆ ఒక్క ఆశ నిగ్రహం లేకపోవటం చేత ఆకలికి తట్టుకోలేక జ్యేష్ఠత్వం అమ్ముకుని పాడైపోయాడు. ఆశ జ్యేష్ఠత్వం అంటే దేవుడితో సమానం, దేవుడు ఇచ్చిన వరం, దాన్ని ఎట్లా తీసేస్తాం? ఒక పూట అన్నం లేకపోతే పర్వాలేదు, కానీ ఇది ఎందుకు తీయాలి అనుకోవాల. ఆశని అదుపులు తెచ్చుకుంటూ నష్టపోయాడు కూడా. మరి రాజభోగాలు బబులోను సామ్రాజ్యంలో భోజనం అన్ని ఏర్పాటు చేస్తే నా దేవుడు నాకు ఏదైతే బయలుపరిచాడో అదే తప్ప నేను ఈ రాజభోగాలు ఆ భోజనం నాకు వద్దు అన్నాడు. ఆశ ఈరోజు తినకపోయినా నష్టమే లేదు, కాబట్టి నాకు నా దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేస్తానని నిలబడ్డా. ఆశను నిగ్రహించుకోవడం, అట్లా ఆశను నిగ్రహించుకునే శక్తి ఈ తొమ్మిది యొక్క ఆత్మఫలాలు దేవుణ్ణి కలిగిన వాళ్ళందరికీ ఉంటాయి. కాబట్టి కొంతమంది ఎక్కువ, కొంచెం తక్కువ ఉంటాయి. ఒకవేళ తక్కువ ఉన్నవాళ్ళు దాన్ని ఎక్కువ చేసుకోవటానికి మనం ప్రయత్నించాలి, మానవ ప్రయత్నం చేయాలి. దేవుడు యొక్క ఆత్మ అయితే అది ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ తొమ్మిది గుణాలు కూడా క్రైస్తవులు అందరిలో ఉండాలి. చాలామందికి ఉన్నాయి, ఎవరికైనా లేకపోతే కూడా అవి సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని చూసే మన దేవుడు మహిమపరచబడతాడు. ఈ గుణాలు ఉంటే అనేక మంది అన్ని జనులకు ఈ దేవుడే కరెక్టు అనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఆ యొక్క గుణాలు మనం కలిగి ఉందాం. ఇంతటితో ఈ సబ్జెక్టు, ఈ యొక్క పరిశుద్ధాత్మ సబ్జెక్టును ముగిస్తాం. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించును గాక. మరి చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈరోజు కూడా ప్రభు నాతో ప్రభు నా నోటి ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రం. అలాగే ప్రభు వింటున్న బిడ్డలకు హృదయాలు తెరిచారు, విషయాలు గ్రహించే శక్తిని దయచేశారు ప్రభు. వెలుగ్గా వారిని నియమించి అనేక మందికి వెలుగ్గా నింపడతండి. మీ యొక్క ప్రభు జ్ఞానం అనేక మంది భోజనలాగా సహాయం చేయండి తండ్రి. అలాగే ప్రభు ప్రతి బిడ్డను ఆశీర్వదించబడి నన్ను నా పరిచర్య కూడా దీవించబడి మా ప్రభును రక్షకుడు అయిన యేసునామమున పరమ తండ్రిని ప్రతిమాలు ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరి మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియపరచుకోండి.